అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జీబీఆర్ విద్యా సంస్థలకు సంబంధించిన 9 అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా అనపర్తి మండల అభివృద్ధి అధికారిని సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. అనపర్తిలో జీబీఆర్ విద్యా సంస్థలకు సంబంధించిన వివరాలను అనపర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సుమారు 5 నెలల క్రితం సమాచార హక్కు చట్టం క్రింద సమాచారం కోరామని, కానీ ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. కొన్ని వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పంచాయతీ కార్యదర్శిని సుమారు 7 మాసాల క్రితం సమాచార హక్కు చట్టం కింద నాకు సమాచారాన్ని కోరడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ అనపర్తి అన్నా హజారీ ఉన్నాడో అనపర్తి అన్నా హజారీ ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా కాలేజీ బాబు ఒత్తిడి వల్ల కావచ్చు, ఏదైనా అధికార పార్టీ ఒత్తిడి వల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు సుమారుగా 8 విషయాలపైన సమాచారం అడగటం జరిగింది. 8 కూడా ఆయన ఇచ్చిన సమాధానం గ్రామ పంచాయతీ రికార్డుల్లో సమాచారం లభ్యం కావడం లేదు అని సమాధానం మాత్రమే ఇవ్వడం జరిగింది. అది ఇంటెన్షనల్గా సమాచారాన్ని దాయడం కూడా సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం నేరం. మరి ఆ విషయం అధికారులు గ్రహించారో లేదో కూడా తెలియదు. మరి అదే విషయం పైన గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఈ విధమైన సమాధానం ఇచ్చారు. దీనికి నాకు సరైన సమాధానం కావాలని 19/11/2021 మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి వారికి అప్పీల్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 4 నెలలు గడిచింది, 4 రోజులు తక్కువ. ఇంతవరకు ఎంపీడీఓ గారి దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరగడం వల్ల అందువల్ల మరలా ఈరోజు ఒక రిమైండర్గా మరలా ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో ఇప్పుడు కూడా సమాచారం ఇవ్వని పక్షంలో సమాచార హక్కు చట్టం ప్రకారంగా అప్పీల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి చివరికి హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా అయినా సమాచారం తెప్పించుకోవడం ఖాయం. ఇక్కడ ఏదైతే జీబీఆర్ విద్యా సంస్థలకు సంబంధించి స్థలం ఆ పక్కనున్న రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించిన స్థలాన్ని ఆక్రమణ చేశారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో మావమరిదికి చెందిన 20 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడటం కోసం ఒక మహిళ ప్రాణం కూడా ఇవాళ అన్నా హజారే తీసుకోవడం జరిగింది. స్పష్టంగా సూసైడ్ నోట్లో దీనికి కారణం డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అని చనిపోయిన మహిళ సూసైడ్ నోట్లు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఈరోజు వరకు ఎటువంటి చర్య తీసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇవాళ జీబీఆర్ విద్యా సంస్థలకు సంబంధించి మేము ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా దాన్ని దాచిపెట్టడంలో ఆ అవకతవకలన్నింటినీ కప్పిపుచ్చడం కోసం ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు ఆ సమాచారం ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు. సమాచార హక్కు చట్టం 2005 చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటించకపోతే అధికారులకి జైలు శిక్ష అనేది కూడా ఆ చట్టంలో పొందుపరచబడి ఉంది. దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇక్కడ స్థానిక అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమాచారం ఇవ్వకుండా ఆపినంత మాత్రాన న్యాయస్థానాల్ని ఈ అన్నా హజారీ ఇంప్లిమెంట్ చేయలేదు. న్యాయస్థానం ద్వారా అయినా మేము తప్పనిసరిగా సమాచారం సేకరిస్తాం. అదేవిధంగా కాలేజీ యాజమాన్యానికి కూడా మేము చెప్పేది, మీరు పక్కనున్న హై స్కూల్ స్థలం మీరు కనుక్కొని ఉండకపోతే దాంట్లో మీరు నిర్దోషులు అయితే మీరు ఎందువల్ల సర్వే జరగడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు తప్పు చేయనప్పుడు పారదర్శకంగా సర్వే చేయించి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అదేవిధంగా ఇవాళ అనేక అవకతవకలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎయిడెడ్ పాఠశాలల్ని ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితుల్లో ఎక్కడైతే ప్రభుత్వ నిధులతో ఆ కాలేజీలో కానీ ఆ విద్యా సంస్థల్లో కానీ ఆ పాఠశాలల్లో కానీ భవనాలు కానీ ఏదైనా నిర్మాణాలు సాగించున్నారో అటువంటివి ఉంటే తప్పనిసరిగా వాటిని తీసుకోవడం జరుగుతుంది అన్నారు. నాకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు రాజ్యసభ ఎంపీల నిధులతో ఎమ్మెల్సీలు నిర్మిస్తారు కొన్ని నిర్మాణాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది.
దాంట్లో వాస్తవాలు తెలుసుకోవడం కోసం ఈరోజే బెక్కోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజు గారికి కూడా సమాచార హక్కు చట్టం కింద నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. జీబీఆర్ విద్యా సంస్థల్లో రాజ్యసభ నిధులతో, ఎమ్మెల్సీల నిధులతో, ఎమ్మెల్యేల నిధులతో, ప్రభుత్వ నిధులతో ఏమైనా నిర్మాణాలు జరిగి ఉన్నాయా అనేది తెలియజేయమని అడిగాం. ఆ విషయాలు వచ్చిన తర్వాత, ఆ సమాచారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత దీనిపైన తప్పనిసరిగా ముందడుగు వేసి అక్కడ జరుగుతున్న అవినీతిని, ఆ విద్యా సంస్థలో జరుగుతున్న అక్రమాలని వెలికి తీస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ